హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యూత్లో క్రేజ్ ఉద్యోగం ఎస్ఐ పోస్ట్ సాధించడం అంత సులువేమీ కాదు ప్రిలిమినరీ పరీక్ష దేహదారుఢ్య సామర్థ్య పరీక్షలు తుది రాత పరీక్షలు ఇలా అన్ని విభాగాల్లోనూ ప్రతిభ కనబరిస్తేనే కోరుకున్న కొలువు సాధ్యమవుతుంది గతంలో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రొవిజనల్ ఎంపిక జాబితాను విడుదల చేసింది ఇందులో నల్గొండకు జిల్లాకు చెందిన పగిళ్ల రవికుమార్ సివిల్ ఎస్ఐ సాధించాడు రానున్న పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లో ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఎస్ఐ పరీక్షల్లో విజయానికి వ్యూహాలు రవి మాటల్లోనే మాది నల్గొండ జిల్లా గట్టుపల్ గ్రామం నాన్న పగిళ్ల భద్రయ్య అమ్మ చంద్రమ్మ నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్న లక్ష్మమ్మ చంద్రయ్య నేను ఇంటర్లో ఉన్నప్పుడే నాన్న చంద్రయ్య చనిపోయారు అప్పటి నుంచి అమ్మ లక్ష్మమ్మ కూలీ పనులు చేస్తూ నన్ను తమ్ముడు రామును చదివించింది నేను ఏడో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ స్కూల్లో తర్వాత నాగార్జున సాగర్లోని ఏపీఆర్ స్కూల్లో పదో తరగతి వరకు చదివాను నల్గొండలోని గౌతమి కాలేజ్లో ఇంటర్ ఎన్ఈ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను తర్వాత ఐసెట్లో మంచి ర్యాంక్ రావడంతో జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్లో ఎంబీఏ ఫైనాన్స్ చేశాను ఖర్చుల కోసం నాన్న చనిపోయాక ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయ పనుల్లో అమ్మకు చేతుడు వాదుడిగా ఉండేవాణ్ణి ఎంబీఏ చదివేందుకు హైదరాబాద్ వచ్చినప్పుడు ఖర్చుల కోసం హోమ్ ట్యూషన్లు చెప్పాను ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎంబీఏ పూర్తయ్యాక అసిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా రెండు వేల పదకొండులో ఉద్యోగం వచ్చింది ఏంజల్ కమోడిటీస్ బ్రోకింగ్ ప్రైవేట్ కంపెనీలో రెండేళ్ల పాటు పనిచేశాను చేసే ఉద్యోగంలో సంతృప్తి లభించలేదు గ్రామీణ ప్రాంతంలో ఉంటూ అక్కడి వారికే సేవ చేసే అవకాశం ఉన్న జాబ్ చేయాలని భావించి గ్రూప్ టూకు సన్నద్ధం అవ్వాలని నిర్ణయించుకున్నాను అదే సమయంలో టీఎస్పిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ వెలువడింది దీంతో ఉద్యోగం వదిలి గ్రూప్ టూకు ప్రిపరేషన్ ప్రారంభించా కుటుంబం గడవడం కష్టం కావడంతో ట్యూషన్లు చెబుతూ ప్రిపరేషన్ కొనసాగించా గ్రూప్ టూ వాయిదా పడడంతో ఎస్ఐ పరీక్షపై పూర్తిగా దృష్టి సారించా ప్రిపరేషన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు నా భార్య కవిత సపోర్టు మరువలేనిది ఈవెంట్లలో వడపోత తర్వాత సుమారు ముప్పై ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై రెండు మంది పరీక్షకు హాజరయ్యారు నోటిఫికేషన్ ప్రకారం తెలుగు ఇంగ్లీషులో సాధించే మార్కులను సివిల్ స్టేషన్ ఆఫీసర్ పోస్టుల ఎంపికలో పరిగణలోకి తీసుకున్నారు ఇతర పోస్టులకు ఇందులో కనీస అర్హత మార్కులు సాధిస్తే చాలు అభ్యర్థులు తెలుగు ఇంగ్లీష్ విభాగాలను తక్కువ అంచనా వేయకుండా అర్థమెటిక్ జిఎస్లతో సమానంగా ప్రిపరేషన్ సాగించాలి ఈసారి చాలామంది అభ్యర్థులు జిఎస్ అర్థమెటిక్ బాగా రాసిన ఇంగ్లీష్లో అర్హత సాధించలేక ఉద్యోగ అవకాశాలు కోల్పోయారనే విషయాన్ని మరవకూడదు కోచింగ్ తీసుకోలేదు కానీ నాకు అర్థమెటిక్ ప్రాథమిక అంశాలపై అవగాహన ఉంది అందుకే ఎస్ఐకి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోలేదు అర్థమెటిక్లో భాగంగా జెనింగ్ మెంటల్ ఎబిలిటీ అంశాలు ఉంటాయి ఇందులో ఎక్కువ స్కోర్ చేయడానికి ఏకైక మార్గం ప్రాక్టీసార్ అంతకు మించిన సక్సెస్ ఫార్ములా మరొకటి లేదు ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వీలనన్ని మాక్ టెస్ట్లు రాయడం మేలు అర్థమెటిక్ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ చదువుతుంటే సరిపోతుంది జనరల్ స్టడీస్కు సంబంధించి ఎడ్యుకేషన్ సాక్షి డాట్ కామ్ మెటీరియల్ ఒక్కో సబ్జెక్ట్కు ఒక ప్రామాణిక పుస్తకాన్ని చదివా ఎస్ఐ ప్రిలిమ్స్ తుదిరాత పరీక్షల్లో జిఎస్లో నేరుగా ప్రశ్నలు రాలేదు సబ్జెక్ట్ అర్థం చేసుకునే వారు సమాధానాలు గుర్తించేలా ప్రశ్నలు అడిగారు దీంతో గ్రూప్స్ ప్రిపరేషన్ నాకు హెల్ప్ అయింది సొంతంగా తయారు చేసుకున్న నోట్స్ చివరిలో ఉపయోగపడింది తెలంగాణ టాపిక్ ఉంది కాబట్టి తెలంగాణ తల్లి మలుదశ ఉద్యమాల గురించి భౌగోళికంగా ఉన్న ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు పర్యాటక ప్రదేశాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్